ఓట్లతో గెలిచిన వైసీపీ ఎంపీ వారికే కానరాకుండా తిరుగుతున్నాడా? కోటి ఆశలతో ఓటేసిన ప్రజలకు అసలు ఆ ఎంపీ గుర్తున్నాడా? తండ్రి మంత్రిగా ఎన్నో సేవలు చేశారని వేసిన క్యాసెట్టే మళ్లీ వేసే ఆయన మరి గెలిపించిన ప్రజలకు చేసిందేంటి? ఎంపీ పదవి విదేశాల్లో తిరగడం కోసమేనా? నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యలు పట్టవా? ప్రజల ఓట్లతో గెలిచి ప్రజాసేవకు అందనంత దూరాన ఉన్న వైసీపీ ఎంపీ తీరు వెనుక ఓపెన్ సీక్రెట్ ఏంటి? ఏలూరు ఎంపీ దాగుడు మూతలు. గెలిచి మూడున్నరేళ్లవుతున్నా జాడేలేదు. ప్రజలు వారి సమస్యలంటే లెక్కేలేదు. అమెరికాలో మకాం, అప్పుడప్పుడు అతిథి అవతారం. మీ ఎంపీ ఎవరంటే దిక్కమొహం వేస్తున్న జనం. ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ కంచుకోట. అయితే 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు తనయుడిగా శ్రీధర్ రాజకీయ ప్రవేశం చేసి వైసీపీ తరపున గెలిచాడు. అంతకుముందు 2014లో బీజేపీలో చేరిన కోటగిరి శ్రీధర్ అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో తిరిగి 2017లో వైసీపీ గూటికి చేరాడు. వాస్తవానికి ఏలూరు పార్లమెంటుపై కోటగిరి శ్రీధర్కు అంత పట్టేం లేదు. కానీ తండ్రి విద్యాధరరావు టీడీపీలో మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ది ప్లస్ అయింది. అదేవిధంగా ఏలూరు పార్లమెంటుకు వైసీపీ తరపున ఎవరూ పోటీ చేయలేదు. దీంతో మాజీ మంత్రి వారసుడిగా డబ్బు, హంకు ఉన్న శ్రీధర్కు వైసీపీ అధిష్టానం ఎంపీ సీటు కన్ఫర్మ్ చేసింది. ఎన్నికల్లో కోటగిరి శ్రీధర్ గెలిచాక కొన్ని రోజుల పాటు నియోజకవర్గాల్లో తూతూమంత్రంగా పర్యటించారు. ఓటేసీ గెలిపించిన ప్రజలకు ముఖం చూపించి మమా అనిపించాడే తప్ప చేసిందేమీ లేదు. గెలుపొందిన కొద్ది రోజులకే అమెరికాకు మకాం మార్చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు తమ ఎంపీ అమెరికాలో ఉన్నాడు, ఏలూరులో ఉన్నాడు, నియోజకవర్గ ప్రజలకు జాడే తెలీదట. మూడున్నరేళ్లలో ఏలూరు నుంచి అమెరికాకు, అమెరికా నుంచి ఏలూరుకు తిరగడమే తప్ప ఏనాడు నియోజకవర్గాల స్థాయిలో ఒక్కసారి కూడా పూర్తిగా పర్యటించిన పాపాన పోలేదట. అప్పుడప్పుడు ఎమ్మెల్యేలు పెట్టిన కార్యక్రమాలకు చీఫ్ గెస్ట్ స్టైల్లో వచ్చి వెళ్లిపోతారే తప్ప జనంతో మాట్లాడడం గాని, వారి సమస్యలు వినడం గాని ఎంపీ గారి డిక్షనరీలో లేవని టాక్. ప్రభుత్వ పరంగా ఏలూరు పార్లమెంటరీ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఒక్క కార్యక్రమం గాని, పర్యటన గాని చేయలేదట. దీంతో సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారట ప్రజలు. ఎంపీని కలవడానికి ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని సిచ్యువేషన్ క్రియేట్ అయిందంటే కోటగిరి శ్రీధర్ నిర్వాకం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏలూరు క్యాంపు కార్యాలయంలో గడిచిన 3.5 సంవత్సరాల కాలంలో ఎంపీ గారు ఒక్కసారి కూడా ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించిన పాపాన పోలేదట. పార్లమెంటు సమావేశాలప్పుడు ఎంపీని టీవీల్లో చూడటం తప్ప ప్రత్యక్షంగా చూసే భాగ్యం లేదని ప్రజలు వాపోతున్నారట. అసలు ఏలూరు ఎంపీ ఎవరని అడిగితే ఎవరో తెలియని అయోమయంలో నియోజకవర్గ ప్రజలున్నారంటే ఇది అయ్యగారు సాధించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోటగిరి విద్యాధరరావు తెలుగుదేశం పార్టీలో అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవులు చేపట్టి జిల్లాలోని తిరుగులేని నాయకుడుగా ఎదిగాడు. ఆయన వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన కోటగిరి శ్రీధర్ మాత్రం తండ్రికి తగ్గ తనయుడుగా ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. ఇదిలా ఉంటే కోటగిరి శ్రీధర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఏలూరు పార్లమెంటరీ పరిధిలో ఉన్న పోలవరం ప్రాజెక్టును ఎంపీ స్థానంలో ఉన్న శ్రీధర్ ఒక్కసారి కూడా సందర్శించిన దాఖలాలు లేవట. ఎంపీ హోదాలో ప్రాజెక్టు సమస్యలపై పార్లమెంటు సమావేశాల్లో కనీసం కొంతెత్తలేదట. దీంతో ఎంపీ తీరుపై పోలవరం నిర్వాసితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికేరా ఎంపీ గారు తమకు ముఖం చూపించకపోరా, తమ సమస్యలు ఆలకించకపోరా అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారట. చూడాలి మరి, జనం విజ్ఞప్తులు అమెరికా ఎంపీ గారికి, సారీ మన ఏలూరు ఎంపీ గారికి చేరతాయో లేదో.